నమస్కారం, వెల్కమ్ టు సశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గరియా. సమతా విద్యానికేతన్లో శిక్షా సప్తాహ కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కొందరు జిల్లా అధికారులకు టైంపాస్ వేదికగా మారింది. ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఉద్యోగుల పెట్టే వేతనాలు ఇవ్వాలని సిఏటియు డిమాండ్. స్వచ్ఛ భారత్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని సిఏటియు డిమాండ్. బాలిక వాసంతి ఆచూకీ తెలియజేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎంవీఆర్పిఎస్ మహిళా నేతలు. విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన శ్రీనివాసుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఏఐఎఫ్బి ఎస్పీ ఆర్వీఎఫ్ డిమాండ్. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. డిఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి ప్రతి ఫిర్యాదును మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో శాఖల సమన్వయ లోపం వల్లే జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, డివిజనల్ మండల స్థాయి సిబ్బందితో సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన అర్జీని కూడా చదవలేని స్థితిలో కొంతమంది అధికారులు ఉన్నారని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని పరిష్కార మార్గం చూపాలన్నారు. వానాకాలంలో వచ్చే వ్యాధులపై దృష్టి సారించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు కొనసాగుతున్నందున జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తాను తనిఖీలు నిర్వహించిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలున్నట్లు గమనించారని, పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని చెత్తను డంపుయార్డుకు తరలించాలన్నారు. పరిపాలనకు సంబంధించి అన్ని దస్తాలు ఈ ఆఫీస్ ద్వారానే సర్క్యులేట్ కావాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. 102 లోకాయుక్త కేసులు, 150 హైకోర్టు కేసులు ఏ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నాయని, సంబంధిత వివరాలన్నింటినీ వచ్చే సోమవారానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవరెత్తిన అంశాలపై సమగ్ర నివేదికలను 3 రోజుల్లో ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చినప్పటికీ కరెక్ట్ గా 15 డేస్ టైం ఇస్తాను ఈ ఆఫీస్ అని చెప్పాలి. సో దిస్ ఇస్ మై థర్డ్ గ్రీవెన్స్. 15 డేస్ అయిపోయింది, ఖచ్చితంగా ఈ ఆఫీస్ లోనే ఫైల్స్ మూవ్ చేయాలి. అన్లెస్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది, కోర్ట్ ఫైల్ ఉంది, లోకాయుక్త ఉంది, అలాంటివి. నాకు లోకాయుక్త కేసెస్ ఉన్నాయి, వర్కౌట్ చేశాను, ఇంకా ఎన్ని మిస్ అయినాయో తెలియదు. రెడీగా ఉందండి టోటల్ లోకాయుక్త కేసెస్ రివ్యూ చేయడానికి. ఈ వీక్ లో ఏం తీసుకొచ్చేలా చేయండి. నెక్స్ట్ మండే ఈవినింగ్ 4 o'clock కి డిపార్ట్మెంట్ వైజ్ స్లాట్ ఇస్తాను. ఆల్ 102 కేసెస్ కొన్ని యాడ్ అవుతాయి కదా, ఆల్ 110 కేసెస్ లోకాయుక్త విల్ బి రివ్యూ నెక్స్ట్ మండే. ఎందుకు అన్ని లోకాయుక్త కేసెస్ పేరుకుపోయినాయి. నెక్స్ట్ హైకోర్టు ఎన్ని కేసెస్ వర్కౌట్ చేశారు సెపరేట్ గా, అదే టోటల్ ఎన్ని ఉంటాయి, 150 హైకోర్టు కేసెస్ ఉన్నాయి. ఇంకా మా నోటీస్ లో ఏమి వెళ్ళున్నాయి, ఆ 2 ఫోల్డర్స్ నాకు ఇచ్చారు. కరెక్ట్ గా 1 week టైం ఇస్తున్నా, నెక్స్ట్ మండేకి రెడీగా ఉందండి లోకాయుక్త కేసెస్, హైకోర్టు కేసెస్. అసలు మినిమం డ్రాఫ్టింగ్ లేదు. లోకాయుక్త కేసెస్ తీసుకొస్తున్నారు కదా, హైకోర్టు కౌంటర్స్ తీసుకొస్తున్నారు కదా, అసలు నో ప్రాపర్ డ్రాఫ్టింగ్. ఒక కేసు అనుకుంటే కోయకం జిల్లా నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద ఫైల్ ఫ్రమ్ ద కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్ ఇన్సెల్ఫ్ మూవ్ ద ఫైల్,
without municipal commissioner's report, with the town planning remarks. How come? Without concluding, such a bad chairman and files a school here. ఆఫీసర్ మనసు పెట్టి పనిచేస్తే ఎందుకు ఫైల్ ప్రాపర్ గా రాదు నాకు కంటెంట్ పడింది. సో ఇలా ఐదు రకాలుగా ఐదు పేపర్లతో అండ్ వన్ విత్ లోకాయుక్త ఆర్ చైల్డ్ రైట్స్ ఆర్ ఎస్సీ కమిషన్ ఆర్ ఎస్టీ కమిషన్ ఆర్ మైనారిటీస్ కమిషన్ ఎనీ కమిషన్ నుంచి వచ్చిన ఫైల్స్ తో రెడీగా ఉండండి. నెక్స్ట్ మండే ఐ టేక్ అప్ ద రివ్యూ. సో ఇనఫ్ టైం, నేను వన్ వీక్ టైం మీ బుర్ర పెట్టి పని చేయడానికి నేను టైం ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో వన్ వీక్ లో ఈ కోర్ట్ కేసెస్ అన్నింటితో చాలా కరువుగా ఉండాలి. ఎలా రాస్తారు అంటే థర్డ్ రెస్పాండెంట్ డైరెక్షన్ ఇచ్చారండి. నేను వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద థర్డ్ రెస్పాండెంట్ అని అడిగితే తెలియదు. ఎందుకు రిపిటేషన్ ఫస్ట్ పేజ్ ఉండదు వెళ్ళారంటే ఫైల్ వచ్చినప్పుడు. ఫోర్త్ రెస్పాండెంట్ కి ఇంటర్ డైరెక్షన్ వచ్చింది, హూ ఇస్ ద ఫోర్త్ రెస్పాండెంట్, మీకు ఐడియా ఉండదు. ఐడియా లేకుండా కరువు లేదు. ఫస్ట్ పిటిషనర్ ఎవరు, పిటిషనర్స్ ఎవరు, రెస్పాండెంట్స్ ఎవరు, వాళ్ళ ప్రేయర్ ఏంటి, కోర్టు ఏమి డైరెక్షన్ ఇచ్చింది, ఆ డైరెక్షన్ ఎవరికి ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చింది, అంత క్లారిటీగా రావాలి నా దగ్గర. తమాషా చేసి కాగితాలు పట్టుకొని వచ్చేస్తే కుదరదు చెప్తున్నా. కోర్టు కేసెస్ దగ్గరికి వచ్చినప్పుడు వాటర్ లాగింగ్, ఎక్కడ చూడు వాటర్ స్టాగ్నేషన్. సో పంచాయత్స్ క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. మీ దగ్గర సఫిషియంట్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలో వాటికి కావాల్సిన బ్లీచింగ్ కావచ్చు, అదర్ ఇష్యూ ఏమన్నా కావచ్చు చూడండి. నెక్స్ట్ 15 డేస్ ఒకసారి క్లీన్ చేయడం. ఎవ్రీ వాటర్ ఫిల్లింగ్ కి క్లోరినేషన్ జరుగుతుందా లేదా చూద్దాం. క్లోరినేషన్ తక్కువ కలిపిన ఇబ్బంది, ఎక్కువ కలిపిన కూడా మోషన్స్ మోషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు నంద్యాల పట్టణంలోని సమత విద్యానికేతన్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ బాలచంద్రుడు ఆధ్వర్యంలో శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 8వ తరగతిలో సాంఘిక శాస్త్రం నుండి వనరులు అనే పాఠ్యభాగాన్ని విద్యార్థులచే బోధించడం జరిగింది. ఈ సందర్భంగా బాలచంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు శిక్షా సప్తాహ అనే కార్యక్రమం వారం రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వివిధ అంశాలలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక వనరులతో బోధన, పునాది, అభ్యసన, సంఖ్యాశాస్త్రం, నైపుణ్యం, క్రీడా పోటీల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక భాగస్వామ్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఉత్తర్వుల మేరకు శిక్షా సప్తాహ్ అంటే 7 రోజుల కార్యక్రమాలు విద్యా పాఠశాలల్లో నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగానే ప్రతి తరగతి గదిలో ఏదో ఒక అంశాన్ని తీసుకొని బోధనా పరికరాలు ఉపయోగిస్తూ పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో భాగంగానే 8th క్లాస్ విద్యార్థిని విద్యార్థులు వనరులు అనే పాఠ్యభాగాన్ని సోషల్ సాంఘిక శాస్త్రంలో భాగంగా విద్యార్థి చేతనే చెప్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం అన్ని తరగతులలో ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని బోధించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కొందరు జిల్లా అధికారులకు టైంపాస్ వేదికగా మారింది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రభుత్వ అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్న వైనం చూడవచ్చు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జిల్లా నలుమూలల నుండి పలు సమస్యలపై పరిష్కారం కోరుతూ ప్రజలు వినతులను అందించేందుకు రావడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రజల నుండి వినతులు స్వీకరిస్తుంటే మరో ప్రక్క కొంతమంది జిల్లా ఉన్నత అధికారులు మాత్రం సెల్ఫోన్లో బిజీగా టైంపాస్ చేస్తున్నారు. మరికొంతమంది అధికారులు ఒక కునుకు తీశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, జిల్లా నలుమూలల నుండి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు గంపెడాశతో జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చిన సందర్భంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తున్నది.
పాస్ చేసిందా? ఎవరి ఫేవర్? వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు 16 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, PFESI ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రకృతి వ్యవసాయ నంద్యాల జిల్లా ప్రధాన కార్యాలయం వరకు CITU ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని DPMOకు అందజేయడం జరిగింది. అనంతరం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రకృతి వైపు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఒకవైపు ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో అవార్డు తీసుకుని దానికోసం కృషి చేసిన ప్రకృతి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి హాని జరిగినా ప్రమాద బీమా సౌకర్యం లేకపోవడం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, PFESI బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నంద్యాల జిల్లాలో 28,000 ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రాయలసీమ జిల్లాలో నంద్యాలకు ప్రత్యేక స్థానం వచ్చేలా కృషి చేసిందని, అటువంటి కృషి చేసిన ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పట్ల వారి కుటుంబాల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు. వెంటనే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఉద్యోగుల 16 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 29న చెలో గుంటూరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి, యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ నాగరాజు, CITU పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి రామాంజనేయరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు మున్ని, సుబ్బలక్ష్మి, రమాదేవి, కోశాధికారి లత, రాజశేఖర్, శ్రీనివాసులు, సుబ్బారాయుడు, అయ్యస్వాములు, ప్రభావతి వీరితో పాటు 500 మంది జిల్లా నలుమూలల నుండి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. అటువంటి ప్రకృతి వ్యవసాయంలో L1, L2, L3 పేరు మీద మండల ట్రైనింగ్ పేరు మీద రకరకాలుగా స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడాలా, క్యాన్సర్ భూతాన్ని వెనక్కి నెట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ సేవలు చేస్తూ వచ్చారు. అయితే 18 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి జీతాలు పెండింగ్ లో ఉన్నప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా ప్రభుత్వం వస్తే తొలి వారంలోనే ప్రకృతి వ్యవసాయానికి మేము నిధులు కేటాయిస్తాము, జీతాలు పెండింగ్ లోనే తీసేస్తాము, పెట్టేస్తామని చెప్పి చెప్పారు. కానీ 2 నెలలు కావస్తున్న ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉద్యోగుల కార్మికుల సమస్యలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికులకు పలు వేతనాలు చెల్లించే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలా, ఏ ఒక్క నెల జీతం పెండింగ్ లేకుండా ఇవ్వాలి. అట్లే ఏదైతే ప్రభుత్వం JO No. 4271 ఇచ్చిందో, అంటే ప్రతి పథకాల్లో పనిచేసే ఉద్యోగ కార్మికులకి 1 నుంచి 5వ తారీఖు లోపలనే వేతాలు చెల్లించే పద్ధతిలో జీవో ఇచ్చాం. మన ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోనే అమలు చేయకుండా ఉండడం అనేది అన్యాయం. కాబట్టి తక్షణం ఆ జీవోను కూడా అమలు చేసి ప్రతి కార్మికుడికి ఉద్యోగ పద్ధతులు చెల్లించే పద్ధతులు ప్రయత్నించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాష్ట్రంగా పనిచేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల వేతనాలు ప్రతి నెల 1వ తేదీలోపు చెల్లించాలని, PFESI రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఎవరిని ఉద్యోగులను తొలగించము, ఎవరిని వేధించము, మా ప్రభుత్వంలో ఉద్యోగులందరూ బాగుంటారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందుకే ఉద్యోగులందరినీ ఎక్కడెక్కడ తొలగించాలి, ఎక్కడెక్కడ తమ అనుమానులు ఉన్నారో వాళ్ళను ఉద్యోగంలో చేర్చుకోవాలనేటువంటి దాంతో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఉద్యోగులను కూడా ఈరోజు తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7,000 మంది ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఈరోజు 18 నెలలుగా వాళ్ళ వేతనాలు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా అని ఉద్యోగులను రాజకీయ వేధింపులు అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి నెల
మొదటి వారంలోనే ఉద్యోగ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్ లో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు డిపిఎంఓ ఆఫీస్ ను ముట్టడించడం జరుగుతుంది. ఏంటంటే మా డిమాండ్ ఈరోజు, మాకు గత 23 ఫిబ్రవరి నుంచి జీతాలు లేవు. ఇంతవరకు ఈ మధ్య కాలంలో 2 నెలలు జీతాలు ఇచ్చారు. అంటే అది కూడా మేము ఏంటంటే, మేము ఈ ఉద్యమాలు చేపట్టి సిఐటితో ఇలా కలిసి అనుసంధానంతో ఉద్యమాలు చేస్తుంటే స్టేట్ వైడ్ రాష్ట్ర వైడ్ 2 నెలలు ఇచ్చి ఏదో మసి గురించి మారేడుకాయ చేసి మా ఉద్యమాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మేము ఈ ఏపీసీఎంఎఫ్ న్యాచురల్ ఫార్మింగ్ లో చేపట్టి మా వాళ్ళు చాలా మంది, అంటే రాష్ట్రంలో 10-15 వేల మంది ఉద్యోగులు నిరుద్యోగ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిపోయినారు. కానీ ఇలాంటి 16 నెలల జీతాలు లేక ఎంతో మంది ఎన్నో అగసట్లు పడి చాలా చాలా ఇబ్బందులకు గురయ్యి మేము మా దీనదశను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఎంతోమంది ఉన్నతాధికారులకు మేము మా వినతం చెప్పుకున్నాము, చాలా సార్లు చెప్పుకున్నాము, కానీ మాకు ఇప్పటికీ స్పందన లేదు. కాబట్టి మేమైతే శాంతియుతంగా న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాము. గతంలో ఇదే పద్ధతి మాకు ఇప్పటికే వాళ్ళు కళ్ళు తెరిచి మా మీద జాలి తలిచి మా గౌరవ వేతనాలు మాకు ఇచ్చి మా డిమాండ్లను అంగీకరించినట్టు లేకుంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైన కఠినమైన దీక్షలు మేము చేపడతాము. దీనికి ఎవరము తగ్గము. ప్రతి ఒక్క క్యాడర్, ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యులు అందరి తరఫున మేము చెప్పుకుంటున్నాను. చాలా ఇది అన్యాయమైన ధోరణిలో మన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మా గౌరవ వేతనాలు మాకు ఇచ్చి మాకు రావాల్సిన పిఎఫ్లు డిఎఫ్లు ఇలాంటివన్నీ మాకు సక్రమైనట్టు ఇచ్చి మాకు సెలవులను ప్రకటించి మాకు గవర్నమెంట్ కి వాళ్ళకి ఏ రకమైన సెలవు దినాలు ఉన్నాయో ఆ విధమైన సెలవు దినాలు మాలో చదువుకున్న పిల్లలకి వాళ్ళకి పదోన్నతి అంటే ప్రమోషన్స్, మాకు బీమా సౌకర్యము ఇలాంటివన్నీ మాకు కల్పించాలని మేము కోరుకుంటూ. నా పేరు రమాదేవి, నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎంటీగా పనిచేస్తున్నానండి. అలాగే మాకు 16 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మేము ఆర్వైఎస్ఎస్ కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకం కాదండి, కానీ మా బాధలు మా కుటుంబ అవసరాలు కానీ అలాగే మా పిల్లల చదువులకు కానీ మాకు వేతనాలు అనేటివి చాలా పెండింగ్ పెట్టారు. పై అధికారుల దృష్టికి ప్రతి నెల తీసుకెళ్తున్నా కూడా 10-20 అని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకైతే ఇంతవరకు కూడా వేతనాలు చెల్లించలేదు. అది కూడా గత సంవత్సరంలో మేము పనిచేసిన వేతనాలు చెల్లించకపోగా ఈ సంవత్సరంలో 2024లో పనిచేసిన వేతనాలు 2 నెలలు మాత్రమే మాకు చెల్లించారు. కాబట్టి మాకు గతంలో ఏవైతే ఉన్నాయో 16 నెలల వేతనాలు ఆ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని మేమందరూ నిరసన తెలియజేయడం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి తొందరగా మా వేతనాలు చెల్లించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే ఈ నిరసనలు మాత్రం మాకు వేతనాలు చెల్లించే వరకు ఆపేది లేదని తెలియజేస్తున్నాం. పగిడ్యాల మండలం ముచ్చిమరి గ్రామానికి చెందిన బాలిక వాసంతి ఆచూకీ ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరమని ఆచూకీ తెలియజేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను ఎంవీఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి ఇతర మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి మాట్లాడుతూ మైనర్ బాలిక వాసంతి ఆచూకీ ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎక్స్ గ్రేషియాలు అందించడంతో సమస్య పరిష్కారం కాదని, భవిష్యత్తులో బాలికలు సమాజంలో తిరగాలంటే ప్రభుత్వం ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంవీఆర్పిఎస్ నియోజకవర్గ మహిళా నేత లక్ష్మి, పట్టణ మహిళా నాయకురాలు బోయరాణి, పెద్దక్క సుబ్బక్క, ఎంవీఆర్పిఎస్ మండల గౌరవాధ్యక్షులు ఓబులేసు, మండల నాయకులు రవి, పట్టణ నాయకులు నగేష్ నాయుడు, బీసీ మహిళా సంఘం నేతలు లలిత, యాగంటమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. కానీ 15 రోజులు అయింది ఆచూకీ కనుక్కోలేదు. ఇంతవరకు ఇది ఆధునిక యుగం, ఇది దీంట్లో సీసీ కెమెరాలు చాలా మరి లోతుగా పెట్టి కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ముద్దాయిలను పట్టుకుంటా ఉన్నారు. ముద్దాయిలను మరి ఏ విధంగా మరి వాళ్ళని విచారణ చేశారో తెలియటం లేదు. ఇది ప్రభుత్వం మరి నాకైతే అనుమానంగా ఉంది. ఇది కేసు ఎత్తేసేదానికి మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రభుత్వ అధికారులు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ కేసు ఏదో ఇంకా దొరకలేదు. 10 లక్షలు ఇచ్చాము ఆ కుటుంబానికి, ఇంకా ఆచూకీ దొరకలేదు, మా పని అయిపోయింది అన్నట్టుగా వేరే చేయడం దుర్మార్గం. అట్లన్నప్పుడు మరి ఆ ముగ్గురు పిల్లల్ని ఎందుకు
అదుపులోకి తీసుకున్నారు. మళ్ళా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఏ విధంగా విచారణ చేస్తున్నారో ప్రజానీకానికి, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకు తెలపకుండా ఇవాళంగా మా ప్రయత్నం అయిపోయింది. దొరికే పరిస్థితి లేదు. మీ పిల్లలకు చెప్పుకుంటే అనే విధంగా కలెక్టర్ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా ఈ దీని ఈ ముచ్చుమరి సంఘటనను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తీయకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి మచ్చ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు తప్పించుకునేదానికి మైనర్ బాలురు ఈ విధంగానే చేసి ఇంకా శవాన్ని ఆసుకి కనపడకుండా చేస్తే మా మీద కేసులు ఉండవు అనే విధంగా వ్యవహరించే విధంగా ఉంటుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 10-15 మంది పిల్లలు, మైనర్ పిల్లలపైనే ఇవాళ వాళ్ళపైనే దాడి జరుగుతుంది. వాళ్ళనే మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 సంఖ్యలో అయిపోయింది. ఇంకా ఈ రానున్న కాలంలో ఎంతమంది పిల్లలు బలి అయిపోయే అవకాశం ఉందో, పిల్లలు నిజంగానే ఆడపిల్లలను కనడమే తప్ప అన్నట్టుగా మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా 2 ఆడపిల్లలు, నాకు కూడా భయంగా ఉంది ఒక తండ్రిగా. ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దారుణం. ఖచ్చితంగా ఎక్కడున్నా కనుక్కొని, ఆచూకి కనుక్కొని వెలికి తీసి ప్రజానికనికి ఇగో మేము వెలికి తీసాం, వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటే, వాళ్ళపైన ఎన్కౌంటర్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ కలెక్టర్ గారు పునరాలోచన చేయవలసిందిగా, ప్రభుత్వం సీరియస్గా దీనిపైన మళ్ళీ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆచూకి కనుగొని ఆ తల్లిదండ్రులకు వాసంతి శవాన్నైనా అప్పజెప్తే రేపు కర్మకాండాలు చేసుకుంటారు కాబట్టి ఏదో 10 లక్షలు ఇచ్చాముగా మా పని అయిపోయింది అని చెప్తే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాల్మీకి నుంచి వస్తుంది. రేపు ఎల్లుండి కార్యాచరణ ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ ఆచూకి, వాసంతి ఆచూకి ఖచ్చితంగా తెలియాల్సిందే. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున డిమాండ్ చేస్తాం. విషయం వాసంతి ఇన్సిడెంట్ ఈ రోజుకి జరిగి కూడా 15 రోజులు కావస్తున్నా కూడా ఆ అమ్మాయి ఆచూకి ఇంతవరకు తెలియడం లేదు. ఆ విషయం మాట్లాడడానికి మేడంను కలిసాం, కలెక్టర్ మేడంను. మేడం కూడా సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇరు వర్గాలు కూడా, అంటే ఇటు అమ్మాయి తరపే కాకుండా అబ్బాయిలకు కూడా మీరు కొంచెం మోటివేట్ చేసే విధంగా చెప్పండి అని అంటున్నారు. అబ్బాయిలకు మనం చెప్పేది ఏం లేదు. మా అమ్మాయి కాబట్టి మేము మేడం కలుస్తున్నాం, కలవడానికి వచ్చాము. ఇంతవరకు ఆచూకి తెలుసుకోకపోతే బయట అమ్మాయిలు తిరిగే పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఈ మన సొసైటీలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఎక్స్ పడేసినామంటే, మన తల్లిదండ్రులను పట్టుకున్నామంటే మన పని అయిపోతుంది కానీ ఆలోచించేటట్టు ఉన్నారు ఈరోజు అబ్బాయిలు. కాబట్టి ఈ విషయం మీద చర్య తీసుకోవాలని చెప్పి మేడంను కోరుతున్నాం. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీ గ్రామ పంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్లుగా, స్వచ్ఛ భారత్ వర్కర్లుగా పనులు చేస్తున్న చిరు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నాయకులు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ వారికి ఉద్యోగాలను ఇవ్వాలన్న ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ వర్కర్లుగా గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగాలను తొలగించాలని చేస్తున్న దురుద్దేశపూరిత ప్రయత్నాలు సరికాదని అన్నారు. టీడీపీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే ఉద్యోగాలను సృష్టించాలని, అంతేకాని పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై ఇలా చేయడం సరికాదన్నారు. అలాగే ఆశా వర్కర్లను, విఏఓలను, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను తీసివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని కోరారు. అలాగే కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ ను అమలు చేయాలని, ఇప్పటికీ బకాయి పడ్డ వేతనాలను వెంటనే అందజేయాలని కోరారు. తర్వాత ఎంతమంది స్పాట్ పెట్టారు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తుంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఆందోళన చేసేటువంటి సందర్భంలో కార్మికులు, మేము అధికారంలోకి వస్తున్నాం, మీకు న్యాయం చేస్తాం, మీకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి చెప్పారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఏమైనా ఇస్తే అది బాగుంటుంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా 10-15 సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళను ఆ ఉద్యోగాలు తీసేసి మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, మా వాళ్ళకి చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు పల్లవి అందుకుంటున్నారు. నేను చెప్పేది ఏమంటే కొత్త ప్రభుత్వానికి, మీకు నిజంగా మీ అనుయాయులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. 15-20 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ నోటికాడి అన్నం తీసి నేను మా వాళ్ళకి పెడతా అంటే ఇది కరెక్ట్ కాదు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము తప్పులే ఒక్కొక్కటిగా ఈ నెల రోజుల కాలంలో చాలా దండిగా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ను తీసేస్తున్నారు, వివోయలను తీసేస్తున్నారు, మధ్యాహ్న భోజన కార్మికులను తీసేస్తున్నారు, అక్కడక్కడ ఆశా కార్యకర్తలను తీసేస్తున్నారు. మీరు తీసేనటువంటి వాళ్ళు ఎవరు? మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మీకు వ్యతిరేకంగా పనిచేశారు. మీకు చేతనైతే ఒకరు ఉద్యోగం తీసేయండి చూద్దాం. వాళ్ళ ఉద్యోగాలు తీసేయరు, కానీ చిన్న ఉద్యోగులను బతకలేకునేటువంటి వాళ్ళను 6,000 7,000తో పనిచేసేటువంటి వాళ్ళ కడుపులు కొడితే మీకేం జరుగుతుంది? అసలు అటువంటి వాళ్ళకి రక్షణగా ఉండాలి మీరు. అటువంటి అభిమానం మీరు, అటువంటి వాళ్ళ యొక్క అభిమానం ఈ ప్రభుత్వం సంపాదించుకోవాలా? ఆ విధంగా లేకుండా మేము అధికారంలోకి వచ్చేటప్పుడు మా వాళ్ళు తినాలా అంటే ఏం ఊరికే తింటున్నారా? ఉద్యోగం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, తింటున్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులు ఈరోజు డైరీగా ఉంది, గ్రామాలంతా మురికి చెత్తనెత్తి కాలువలు శుభ్రం చేసి ఈరోజు వాళ్ళ అనారోగ్యాలను కూడా సైతం లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణం లెక్క చేయకుండా ఈరోజు పనిచేస్తున్నారు. అటువంటి కార్మికుల యొక్క కడుపు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అట్లాగే ఈరోజు ఒక్కొక్క స్వచ్ఛ భారత్ కార్మికుడికి 10 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి, 10 నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఆ 10 నెలల పెండింగ్ వేతనాలు ఈరోజు వరకు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము చిన్న ఉద్యోగుల పట్ల ప్రేమతో ఉండాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయాలి. మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, తెలియజేసేది ఒకటే, చిన్న ఉద్యోగులను తొలగించొద్దండి, అవసరమైతే కొత్త ఉద్యోగాలు సృష్టించండి, పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. పల్లె మండలం పాతపాడు, మేము స్వచ్ఛ భారత్ లో పని చేస్తున్నాము. మాకు అనేది ఏదే కానీ మాకు కల్పించడం లేదు. మాకు మా ఈయన వాళ్ళు మా సారోళ్ళు అంతా తిప్పలు పడుతున్నాయని కూడా మాకు ఏమి కూడా మాకు నూనెలు కానీ ఏమే కానీ మాకు ఏమి ఇవ్వడం లే. కనీసం అంటే ఇచ్చే 6,000 కూడా మాకు ఇవ్వడం లేదు. ఏమి మాకు ఏ పరిస్థితులలో అయినా కూడా మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. మాది మాకు సక్రమంగా మాకు చేయాలా, మాకు నెల నెల జీతాలు రావాలా, మాకు నీళ్ళు జీతాలు పెంచాలా. 11 సంవత్సరాల నుంచి వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నా సార్. 11 సంవత్సరాల నుంచి వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నా. 2000 రామపురం గ్రామం, మండలం ఆత్మగూరు మండలం, ఉండలామపురం గ్రామం. అక్కడ మమ్మల్ని ఈ పార్టీ సందర్భంగా తీసేసినారు. మమ్మల్ని తీసేసి కూడా ఒక 20 రోజుల ఈ నెల 3వ తారీఖు నుంచి నేను తొలగించిన. మాకు వచ్చిన ఇది ఇబ్బంది, మాకు ఉద్యోగం కల్పించాలా, ఉద్యోగం కల్పించాలా, మాకు బీదోళ్ళం, మేము జీతాలు కూడా పెంచాలా. నాకు ఇచ్చేది 3,000 రూపాయలే, ఆయన తీసేసినారు. విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు కుటుంబాన్ని ఆదుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆర్బీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రవీంద్రనాథ్, బత్తిని ప్రతాప్లు సోమవారం స్థానిక MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ పన్నికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి ఎస్పీ ఆర్వీఎఫ్ నాయకులు మాట్లాడుతూ పన్నెం విద్యుత్ స్టేషన్లో కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాసులు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడని, ఎల్సీ తీసుకోకపోవడం, విధులలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ ఏఈ పుల్లయ్య లైన్మెన్లను విధుల నుండి తొలగించాలన్నారు. అలాగే అధికారులు వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపుతూ అధికారులు ఆదుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎఫ్ డివిజన్ కార్యదర్శి బాలకృష్ణ నాయక్, బండారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పాండ్య మండల కేంద్రంలో నిన్న పాండ్య మండలకు సంబంధించిన పిన్నాపురం గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళినటువంటి పాండ్యం కాంట్రాక్ట్ సంబంధించినటువంటి శ్రీనివాసు వ్యక్తి, కాంట్రాక్ట్ ఉద్యోగి, అతను పాండ్య మండల కేంద్రంలో ఉంటున్నాడు. అతను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పాండ్యం కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. నిన్న పిన్నాపురంలో సమస్య ఉందని చెప్తే సమస్య ఆ యొక్క సమస్యను తీర్చాలని చెప్పేసి పోలు ఎక్కితే అక్కడ ఎల్సీ తీసుకోకుండా అధికారులు మార్చినారు. కానీ అతను పోలెక్కి మరమ్మతులు చేస్తుంటే విద్యుత్ తీగలు తగిలి పైనుంచి కింద పడి తీవ్ర గాయాల పాలై ఈరోజు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంట్లో ప్రధానంగా 2 నిర్లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, అక్కడటువంటి లైన్మెన్ సమ్మం ఎక్కాల్సింది పోయి ఇతన్ని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగిని సమ్మం ఎక్కించినారు. అదేవిధంగా సమ్మం ఎక్కించినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మీరు స్తంభం ఎలా ఎక్కిస్తారు? అదేవిధంగా మీరు ఎల్సీ తీసుకోకుండా, అంటే ప్రజల ప్రాణాలు మీ కింద పనిచేసే సిబ్బంది ప్రాణాలు పోయినా పర్లేదు, మీరు నెల నెల జీతాలు తీసుకుంటూ మీరు ఏసీ రూమ్లో కూర్చోడానికి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసమని ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్నటువంటి వ్యక్తి
ఓఎస్ శ్రీనివాసులు చాలా పేద కుటుంబము. ఈరోజు అతను ప్రాణాలతో పోరాడుతున్నారు, ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా అతని ఎలా ఉందని స్పందించలేదు. రేపు పొద్దున అతనికి ఏమైనా ఎదిగినా మేము ఖచ్చితంగా కరెంట్ ఆఫీస్ పైన పెద్ద ఎత్తున తిరగబడుతున్నాం. దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సినటువంటి నిర్లక్ష్యం వచ్చినటువంటి పాండ్యం కరెంటు ఏ ఇతన్ని ఖచ్చితంగా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రజాసంఘాలుగా పౌరుల పార్టీగా సమాజవాద పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇటువంటి ప్రాణాలు పోతున్నాయంటే మీరు చూస్తూనే ఉంటారా. ఈరోజు పాండ్యం మండలంలో అనేకమైనటువంటి గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, విద్యుత్ సమస్యలు. ఈరోజు మీటర్లు శాంక్షన్ అయితే వీళ్ళకు ప్రభుత్వాలు చెల్లించాలి సొమ్ము కన్నా 3 రెట్లు ఎక్కువ సమస్యలు నిలిచాలా ఈ యొక్క ఏఐ గారికి. అందుకోసం అని చెప్పేసి అధికారులు స్పందించి ఓజే కుటుంబాన్ని శ్రీనివాసుల కుటుంబాన్ని ఆదుకొని అతనికి వేరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి అదేవిధంగా విధుల్లో అసత వచ్చినటువంటి ఏఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు పాండ్యం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నాం. ఈరోజు పాండ్యం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్, సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా పాండ్యం మండలం పిన్నాపురం గ్రామంలో నిన్న జరిగిన సంఘటన, పాండ్యం విద్యుత్ శాఖలో దాదాపు 20 సంవత్సరాలు అంటే కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఓజా శ్రీనివాసులు గారు నిన్న పిన్నాపురంలో విద్యుత్ అంతరాయం కలిగింటే అక్కడికి వెళ్ళి ఆయన పని చేయడానికి వెళ్ళినాడు. కానీ అక్కడ ఉన్నటువంటి లైన్ మ్యాన్ గారు నిర్లక్ష్యం వలన, పాండ్యం ఏఈ నిర్లక్ష్యం వలన ఆయన ఈరోజు విద్యుత్ ప్రమాదానికి గురై ఈరోజు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి పూర్తి బాధ్యత పాండ్యం మండల విద్యుత్ శాఖ ఏఈ గారు పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు కరెంట్ అనేది చాలా ప్రమాదమైనది. కనీసం మీరు ఇక్కడ ఏఈ పనిచేస్తూ మీకు కనీసం ఆ గ్రామానికి ఎవరు వెళ్తున్నారు, ఎల్సి తీసుకోవాలనే బాధ్యత కూడా మీరు మర్చిపోయి ఈరోజు అతని ప్రమాదానికి కారణమైనారు. మీరు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు, అదే జిల్లా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఓజా శ్రీనివాసుల కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము సమాజ్వాదీ పార్టీగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కరెంట్ ఆఫీస్ కూడా మేము ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. సమతా విద్యానికేతన్లో శిక్షా సప్తాహ కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కొందరు జిల్లా అధికారులకు టైంపాస్ వేదికగా మారింది. ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఉద్యోగుల పెట్టి వేతనాలు ఇవ్వాలని సిఏటియు డిమాండ్. స్వచ్ఛ భారత్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని సిఏటియు డిమాండ్. బాలిక వాసంతి ఆచూకీ తెలియజేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎంవీఆర్పిఎస్ మహిళా నేతలు. విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన శ్రీనివాసుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఏఐఎఫ్బి ఎస్పీ ఆర్వీఎఫ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.